మనం ఒకసారి ఒక మాట అన్నాక ఆ మాట మీద స్టిక్ అనవ్వాలి. వాలంటీర్ వ్యవస్థ తప్పుడు వ్యవస్థ, అది ప్రజల్ని ఇబ్బంది పెట్టే వ్యవస్థ. ఇళ్లల్లో పొద్దున్నే తలుపులు కొడతారు, ఆడవాళ్ళకి మగవాళ్ళు ఇళ్లల్లో లేనప్పుడు తలుపులు కొడతారు. ఇది చంద్రబాబు గారి మాటలు. ప్రజాస్వామ్యానికి విరుద్ధం పల్లె ప్రాంతాలలో వాళ్ళ సాధికారత, అంటే స్థానిక సంస్థల సాధికారతను దెబ్బతీయడం, ఇవన్నీ మాట్లాడుకొచ్చారు. అట్లాగే పవన్ కళ్యాణ్ అయితే వాళ్ళు ఏకంగా అమ్మాయిలను తారుస్తారు దాకా వెళ్ళారు, అదంతా అయిపోయింది. వద్దని చెప్పి ఆ వాలంటీర్ వ్యవస్థ తీసేదాకా పోరాడారు. ఇప్పుడు ఆపేసిన తర్వాత ప్రజలు తిట్టే తిట్లను చూశాక ఇప్పుడు సీన్ మారిపోయింది. అయ్యయ్యో, మేమేమి వాలంటీర్ల వ్యవస్థనే కాదు, ఇళ్ళ దగ్గరికి డబ్బులు వెళ్లాల్సిందే. ఇంతకుముందు ఇళ్ళ దగ్గరికి డబ్బులు ఏంటి, ఇళ్ళ దగ్గరికి రేషన్ ఏంటి, కూర్చోబెట్టి చేస్తారా, శ్రీలంక అయిపోతుంది, బంగ్లాదేశ్ అయిపోతుంది, వెనుజులా అయిపోతుందని చెప్పిన దగ్గర నుంచి సీన్ మార్చి ఇప్పుడు మళ్ళీ ఇళ్ళ దగ్గరికి పంపించండి, ఈసీకి. ఓ పక్కన ఈసీకి ఇచ్చినేమో తీసేయమని, ఇటు వీళ్ళ దగ్గరకు వచ్చినేమో అధికారుల దగ్గరికి వెళ్ళేమో ఇంటి దగ్గరికి పంపించండి. ఇదేమన్నా ఆంబూమ్ బుష్ అంటే గాల్లో నుంచి ఊడిపడేటువంటిదా? 260,000 మంది మళ్ళీ వీళ్ళకి ఒక లెక్క చెప్తున్నారు దానికి. అదేంది, సచివాలయ సిబ్బంది ఎంతమంది ఉన్నారు, వాళ్ళు రోజు 300 మందికి ఇవ్వలేరా అని చెప్పేసి. ఏం ఎంఆర్ఓ కూడా ఇవ్వచ్చుగా, విఆర్ఓ కూడా ఇవ్వచ్చుగా, విఏఓ కూడా ఇవ్వచ్చుగా, ఇంతకాలం ఎందుకు ఇలా తెలుగుదేశం టైంలో ఎందుకు పెట్టలా ఆ సిస్టమ్? మరి అన్నీ రోజుల పాటు ఎందుకు పట్టింది? రోజు వృద్ధులు వచ్చి ఎందుకు క్యూలో నుంచోవాల్సి వచ్చింది? నోటి దగ్గరకు వచ్చిన ముద్దను లాగేసి ఇప్పుడు మళ్ళీ యూటర్న్ చేసుకుని అబ్బాయి వాలంటీర్ ఉండాల్సిందే, వాలంటీర్ ఉండాలంటే మళ్ళీ ఇక్కడ కూడా డబ్బులు ఇంటికి వెళ్లాల్సిందే, మొన్నటిదాకా ఇంటికి ఎందుకు వెళ్ళారు అన్నట్టు ఏదో ఒక పాయింట్ మీద స్టిక్ ఆన్ అయితే సరిపోతుంది కదా.